ఈ శుభకృతునామ సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రథమంగా మేషరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు కూడా పద్నాలుగే ఉంది అదేవిధంగా రాజ్యపూజ మూడు అవమానం ఆరు అంటే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే సూచిస్తుంది ఇలాగైతే రాజ్యపూజ్యం ముగ్గురు చక్కగా మిమ్మల్ని పొగుడుతారో ఆరుగురు అంతే చక్కగా విమర్శిస్తారు అంటే అవమానం అంటే అవమానం జరగటం అంటే విమర్శించడము ఇంకా అనేకం అనేకం కానీ అది సంపూర్ణంగా పూర్తిగా అవమానించడం అని కూడా మనం భావించకూడదు ఏంటంటే లెక్క చెప్తున్నది మీకు ఖచ్చితంగా బంధువర్గంలో కానీ మిత్రుల్లో కానీ ఉద్యోగం చేసేటప్పుడు మీ పై అధికారులతో కానీ ఏదో రకంగా మీకు విమర్శలు అంటే మిమ్మల్ని ఏదో రకంగా తిట్టడము ఏదో రకంగా బాధించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రాజ్యపూజ్యం ముగ్గురు మిమ్మల్ని ఉత్తేజపరుస్తారు మీ సామర్థ్యాన్ని మీకు తెలియజేస్తారు మీ గొప్పతనాన్ని మీకు తెలియజేస్తారు కాబట్టి భయపడాల్సిన పనేం లేదు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉందయ్యా అంటే ద్వాదశంలో గురువు సంవత్సరం అంతా కూడా సంచరిస్తున్నాడు కేంద్ర రాజ్యస్థానమైన కుంభంలో శని సంచరిస్తున్నాడు జన్మంలో రాహు సప్తమ తులలో కేతువు సంచారం జరుగుతుంది దాని రీత్యా మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ మీకు ఎంత దైవం అనుకూలించినప్పటికీ ఏ కార్యాన్ని మీరు చేయలేరు ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనారోగ్య సమస్యలు కొన్ని కారణాలు అవ్వచ్చు గృహాల్లో శుభకార్యాలు చేయడానికి అప్పు చేయవలసి రావచ్చును అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండకపోవడం అవగాహన లోపంతో ఎప్పుడు కూడా దెబ్బలాడుకోవడం తగువు జరగడం ఏదో విధంగా ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవించలేక ఉండడం ఆఖరి ఆఖరి క్షణాల్లో ఏమవుతుందిరా అన్నప్పుడు కలిసిపోవడం ఇలాంటివన్నీ ఈ సంవత్సర ఫలితాలుగా చెప్పవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి షుగర్ బీపీ వచ్చే వ్యాధులు వచ్చే సూచనలు చక్కగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎంత శ్రమించినా మంచి ఫలితం రాకపోవడం అనేది ఈ సంవత్సరం కనిపిస్తుంది గురుబలం లేదు గురుబలం అనేది ప్రతి జాతకుడికి చాలా అవసరము గురుబలం లేదు అంటేనే రోజు వెతుక్కునే జీవితం అవుతుంది దారు చూపే గురువు మన రాశి చక్రంలో కానీ మన వ్యవహారంలో కానీ జన్మ లగ్నాత్ మంచి స్థానంలో లేనప్పుడు చాలా ఇబ్బందులు పడతారు ఆ జాతకులు కాబట్టి గురువు గారి అనుగ్రహాన్ని పాత్రలు అవ్వాలి అందులో ఎక్కడ చూసినా మీకు అడ్డంకులు ఆటంకాలు కోర్టు సమస్యలు కోర్టు వ్యవహారాలు మీ పని మీరు చూసుకోలేక పక్కవారి పని చేయడంలో అతి ఉత్సాహం చూపించడంలో దాంట్లో ఇబ్బంది ఇతరుల ఇతరులకు జామీన్ ఇవ్వడం వల్ల దానికి కూడా మీకు దానివల్ల కూడా మీరు చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఉప్పుతిని మీ దగ్గర విశ్వాసంగా ఉన్నవారే మీకు శత్రు అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం అంతా కూడాను రాజకీయ పరంగా రాజకీయాలు ఎంత ఉన్నత స్థితిలో ఉన్న రాజకీయ నాయకుడు ప్రతిపక్షాలకు తనున్న స్థానం నుంచి సమాధానం చెప్పలేడు జనాల్లో ఆకర్షణ తగ్గుతుంది అదేవిధంగా ప్రతిపక్షాలతో చాలా ఇబ్బందులు పడతాడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి తనంతాన్ని రూపించుకోవాలని వెళ్తే తప్పకుండా ఓడిపోతాడు గెలిచే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము అదేవిధంగా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు ఉన్న ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది ఉన్నత స్థితి తర్వాత సంగతి ఉన్న ఉద్యోగం పోయే ప్రమాదం కూడా ఉంది ఆఫీసులో మిమ్మల్ని ఎవ్వరు కూడా లెక్క చేయరు మీపై ఉన్నత అధికారులు ఎప్పుడు మిమ్మల్ని మీ ఉద్యోగం నుంచి తీసేయాలా సస్పెండ్ చేయాలని ఆలోచనలో ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సుదూర ప్రయాణానికి మిమ్మల్ని బదిలీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగస్తులు అంటే ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తుంటారో వంద శాతంలో ఒకటి నుంచి ఒక ఐదు శాతం వరకు మాత్రమే ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు మిగతా వాళ్ళంతా కూడా విఫలమవుతారు అది ఒకటి సంవత్సరం మీకు యోగంగా లేదు గురువు ద్వాదశంలో ఉన్నాడు రాహుకేతులు అనుకూలత లేదు ఒక శని ఒకటే చక్కటి అనుకూలత ఉన్నాడు కాబట్టే మీరు ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది కానీ అది కూడా దైవ బలం ఉన్నా అది కూడా చెప్పలేము ఇంకా కళాకారులు టీవీ కళాకారులు కానీ ఇంకా ఇతర ఇతర టీవీ కళాకారులు చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా రాణిస్తారు వాళ్ళు చేసే పోగ్రామ్స్ వల్ల జనాలు వాళ్ళ పోగ్రామ్స్కి ఆకర్షితులై ఆ పోగ్రామ్స్ని చూడడం ఆ విధంగా వాళ్లకు విశేషంగా మంచి పేరు రావడం త్రీ టీవీ కళాకారులు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఈ టీవీ కానీ చిత్ర పరిశ్రమలో ఈ ఎన్ని రంగాలు ఉన్నాయో ఆ కళలో ఉన్న ఆ కళలు చేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది మరి విద్యార్థులకు చూసుకుంటే వ్రాత పరీక్షల్లో ఇబ్బంది కలగచ్చు ఈ నీటు కానీ ఇట్లాంటివి ఐఐటి ఇట్లాంటివి రాస్తూ ఉంటారు విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు ఉత్తీర్ణ అయ్యే అవకాశం ఆఖరిలో వీళ్ళకి ఆ రిజల్ట్ తెలుస్తుంది ముందే తెలియదు పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని సంసిద్ధంలో ఉంటారు అదేవిధంగా గురువు వేన్లో ఉన్నాడు కాబట్టి జ్ఞాపక శక్తి తగ్గుతుంది వీళ్ళకి చదవాలనే ఉత్తేజం ఉంటుంది చదవాలని ఆరాటం వీళ్ళలో ఉంటుంది కానీ వీళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటంటే గురువు వేన్లో ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి జ్ఞాపక శక్తి లోపిస్తుంది జ్ఞాపక శక్తి ఉండదు కాబట్టి విద్యార్థులు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా చదువుకుంటే మంచిదాన్ని చూసుకొని వ్రత పరీక్షల్లో ఏ విధంగా రాస్తే ఉత్తీర్ణులు అవుతారో తెలుసుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంది అదే రైతులు ఏ పంట వేసినా మీరు వేసిన దానికంటే కౌలుదారులు అయితే నష్టపోతారు శ్రమించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ పంట వేసినా అంత అనుకూలతగా మీకు కావాల్సినంత ఆదాయం అయితే రాదు ఒకటో పంటకు వచ్చినా రెండో పంటకు తప్పకుండా నష్టం వస్తుంది కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మాటగా ఆడవాళ్ల గురించి మేషరాశి స్త్రీల గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం మీకు ఏ గ్రహ అనుకూలత లేదు మీరు చేస్తున్న ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగం అయితే సుదూర ప్రాంతాలకి బదిలీ అవుతారు పెళ్లి కానీ స్త్రీల సంగతి అయితే ఈ సంవత్సరం పెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు ఒకవేళ వివాహమైన వాళ్ళకి సత్సంతానం కలగాలంటే ఆడపిల్లల సంతానం సూచిస్తుంది ఏదైనా మీరు జాగ్రత్తగా ఉండడం అవసరం మేషరాశి స్త్రీలు ఎవరైతే ఈ అశ్విని భరణి కృత్తిక అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ నక్షత్ర జాతకులందరూ ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు స్వదేశే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని చెప్తారు పెద్దలు మనం స్వదేశంలో చేసుకున్న పాపాలు తొలగించుకోవాలి ఆ పాపకర్మ అనుభవించకుండా సుఖభోగాలు మళ్ళీ కలగాలి మళ్ళీ ఆధ్యాత్మిక చింతన కలగాలి పాప పాపాలు ప్రక్షాళన అవ్వాలి అంటే స్వదేశీ కృతం పాపం పుణ్యక్షేత్ర వినశ్యతి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే అటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట కాబట్టి మేషరాశి వారు బాగా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఈ సంవత్సరం కాబట్టి వారు చేసుకున్న పాపాలన్నీ కూడా పుణ్యక్షేత్ర దర్శనం చే ఆ పాపాలన్నీ కూడా నశిస్తాయి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు మీరు చేయాల్సిన పని ఒక ఐదు సోమవారాలు శివాలయానికి వెళ్ళి దురాభిషేకం చేయడం లేదా గ్రహశాంతి చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించడం చేస్తే మీకు తగు ఉపాయం చెప్పి శాస్త్రపరంగా పూజ చేసి సశాస్త్రీయంగా వాళ్ళకి జపాలు హోమాలు చేయించి శాస్త్రరీత్యా వాళ్ళకి పరిష్కారం చూపిస్తాం అది మేషరాశి వారి యొక్క ఫలితాలు